అంబర్పేటలో భగ్గుమన్న టీఆర్ఎస్ వివేదాలు. ఇతర పార్టీల నుండి వచ్చిన కార్పొరేటర్ అంబర్పేట ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవలే కళ్యాణలక్ష్మి పథకం ఉమాకాంత్ అనే వ్యక్తి దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకున్న అంబర్పేట కార్పొరేటర్ పులి జగన్ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసీఆర్, అభిమాన సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, దళిత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రమణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తక్షణమే అంబర్పేట కార్పొరేటర్ పులి జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బాధితుడు ఉమాకాంత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీవీ రమణ డిమాండ్ చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసిన మేము మా ఉద్యమకారులకు టికెట్ కేటాయించాలని మనవి చేస్తూ, అలాగే టీడీపీ నుండి వచ్చి టీడీపీ కార్పొరేటర్గా చలామణి అయితూ తెలంగాణ ప్రభుత్వంలో కార్పొరేటర్ అయి ప్రజలను మోసం చేస్తున్న అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పులి జగన్ గారిని వెంటనే పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయాలని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు కళ్యాణలక్ష్మి పేరుతోని ఉమాకాంత్ దగ్గర 5,000 రూపాయలు తీసుకొని లంచం తీసుకుడు, ఆ 5,000 రూపాయలే కాదు 5,000 రూపాయలు తీసుకొని సంవత్సరం అవుతుంది 3 సంవత్సరాలు, సారీ 5,000 రూపాయలు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఆ కళ్యాణ లక్ష్మి పథకం పైసలు కూడా పులి జగన్ గారే వాడుకున్నారని మాకు అనిపిస్తుంది. ఆ కళ్యాణ లక్ష్మి పైసలు తక్షణమే ఉమాకాంత్ కి చెల్లించాలని చేస్తున్నాం. ఇలాగే ఏడ కన్స్ట్రక్షన్ జరిగిన ఏడ ఇల్లు కట్టిన ఆయన అంచనలు మార్పించి డబ్బులు వసూలు చేసే నాయకుడు పులి జగన్. ఈ పులి జగన్ మీద పార్టీలో వచ్చినప్పుడు ఏముండే ఇప్పుడు ఏమున్నాడు అనేది సిబిఐ ఎంక్వైరీ కూడా పెడతాం మేము. సిబిఐ కూడా కంప్లైంట్ ఇస్తాము. ఆయన ఆస్తులు ఎన్నున్నాయి, ఆయన ఎంత సంపాదించాడు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేము ఉద్యమాలు చేసి కష్టపడితే ఇతర పార్టీల నుండి వచ్చి ఈరోజు డబ్బులు సంపాదించుకుంటారు, ప్రజలకు ఎవరేం చేస్తలేరు. పులి జగన్ అయితే డబ్బుల కోసమే ప్రజలను పీడిస్తుండు, డబ్బులు సంపాదిస్తుండు. ఈ డబ్బులే డబ్బులు 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 కాదయ్యా. అందరికీ నమస్కారం, నా పేరు ఉమాకాంత్. గత 3 సంవత్సరాల కింద నేను పులి జగన్ గారికి 5,000 లక్షం ఇచ్చాను. ఎందుకంటే కళ్యాణలక్ష్మి చేస్తారని చెప్పి అయితే చేస్తా అని చెప్పి ఈరోజు రేపు అనే తిప్పారు, కానీ ఇప్పటిదాకా అయితే దాని నుంచి ఏం స్పందించలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఏం అక్కడ నుంచి అయితే రెస్పాన్స్ అనేది ఏం రాలేదు. అంటే ఇప్పుడు మొన్న ఏదో టీవీలలో కూడా వచ్చింది 3,000 5,000 లంచం తీసుకున్నా అని ఆయన కూడా ఒప్పుకుండా. ఒప్పుకున్నారు సార్ ఆల్రెడీ. అప్పుడు ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా నీ పైసలు నీకు ఇస్తారా బాబు రిపోర్టర్ల దగ్గర, రిపోర్టర్ చేస్తే కూడా వాళ్ళు అన్నారు ఇప్పిస్తాను ఏది నీకు అని చెప్పి ఆయన అన్నాడు. అన్నాక కూడా ఇప్పటిదాకా నాతో నీకు కలవలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. మీ డిమాండ్ ఏముంది? నా డిమాండ్ ఏంటంటే నాకు కళ్యాణలక్ష్మి ఇప్పించిస్తే నేను ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను సార్.